వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులో ఒకరైనటువంటి సుబ్రాయ శర్మ గారు ఉన్నారు. నాటక రంగంతో తన కెరీర్ను మొదలుపెట్టి ఎంతోమంది వీక్షకుల్ని తన నటనతోటి తన వాయిస్ తోటి ఆకట్టుకున్నటువంటి ఆయన ఆ తర్వాత సినీ రంగంలో కూడా కాలు పెట్టి 4 దశాబ్దాల క్రితం అనేక సినిమాల్లో తన నటనతోటి తెలుగువారిని అలరించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన సినీ ప్రయాణంలో ఆయనకు ఎదురైనటువంటి మధురానుభూతులు కానివ్వండి లేదా చేదు అనుభవాలు కానివ్వండి, ఏమున్నాయి, వాటి గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం. అంటే మీలాంటి అంటే గొప్ప అని అనటం లేదా మహా అనటం అనేది కొంచెం అతిశయోక్తి ఇట్లా అనుకోవచ్చేమో, కానీ బట్ నాకు నచ్చినటువంటి నటుల్లో కళాకారుల్లో మీరు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకనే అభిమానంతోనే ఈరోజు మీ ఇంటర్వ్యూ కోసం మీ దగ్గరికి వచ్చాను నేను. థ్యాంక్ యూ. మీ నుంచి తెలుసుకోవాల్సినవి, మీ నుంచి నేర్చుకోవాల్సినవి ఈ తరంలో, ఈ తరం కళాకారులు కానివ్వండి నటులు కానివ్వండి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. ఎందుకంటే తెలుసుకోవాల్సింది సహజంగా ఉంటుంది, నేర్చుకోవాల్సింది అన్నారు చూడండి, అది ఏముందో నాకు తెలీదు, చూద్దాం ఇప్పుడు. అవును. అంటే ప్రతి ఒక్కరు అంటే చిన్న పెద్ద తారతమ్యం కాకుండా ఎవరు ప్రతి ఒక్కరిలోనూ నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటుందనేది పెద్దలు చెప్తూ ఉంటారు, విఘ్నులు చెప్తూ ఉంటారు. సో అది నేను నమ్ముతాను. నేను అది కరెక్ట్, అది వయసుతో సంబంధం లేదు దానికి. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో రకమైన ప్రతిభ ఉంటుంది. కొంతమంది దాన్ని బయట పెట్టుకుంటారు, కొంతమంది దాన్ని నిద్రపుచ్చుతూ ఉంటారు. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది, సందర్భం బట్టి అవసరాన్ని బట్టి వస్తుంది అనుకుంటాను. సో సార్, ఇప్పుడు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? సో యాక్టివ్గానే అంటే నేను మొన్ననే రజాకార్ సినిమా చూశాను రిలీజ్ అయినప్పుడు. సో అందులో మీకు ఒక మంచి వేషం లభించింది. అవును, మీకోను ఆ అబ్బాయి మహేష్కి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, అది కాసిం రజీ కాంబినేషన్ సీన్స్. అవును, అదే అవి ముఖ్యం. అదే ఆ సినిమాలో రజ్వీతో ఉన్న సీన్స్ మంచి మంచి ముఖ్యం అండి. అవును. సో ఇప్పుడు కూడా మీకు వస్తున్నాయండి వేషాలు? వస్తున్నాయండి. ఇప్పుడు ఏంటంటే అది వరకు పుంఖాన్ పుంఖాలుగా వచ్చేవి, ఇప్పుడేమో అడపా తడప వస్తున్నాయి. ఓకే. ఏదైతే ఏంటి, మనకి మంచి వేషం వచ్చినప్పుడు వేయాలన్నదే నా తాపత్రయం. అదే ఇప్పటికైనా ఎప్పటికైనా వచ్చిన వేషాన్ని సద్వినియోగం చేసుకుంటుంటాను నేను. దాని వెంబడి వెంపర్లాగానే అదే వచ్చిన వేషం అంతా సద్వినియోగం చేసుకుంటాను నేను. ఓకే. అంటే పర్వాలేదు, ఇప్పుడు మీ శరీరం సహకరిస్తుందా చేయటానికి? చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడైతే ఒక అంశం మీద ఇష్టం ఉంటుందో అవును అందులో కష్టం అనిపిస్తుంది కదా. కరెక్ట్. మన తెలుసు అక్కినే నాగేశ్వరరావు గారు చివరి నిమిషం దాకా అవును చెప్పారు, ఆయన చెప్పిన వాటి నిలబెట్టుకున్నారు. నేను ఎవరు చేస్తాగా నేను నటిస్తూనే ఉంటాను అని చెప్పేసి అన్నారు, నిలబెట్టుకున్నారు ఆయన. అది తన అనారోగ్యాన్ని కూడా అధిగమించి ఆయన అవును చివరి శ్వాస దాకా. అది చాలా గ్రేట్ మ్యాన్. అదే. సో మీరు ఒక్కసారి కనుక రీకలెక్ట్ చేసుకుంటే, సో మీరు నాటక రంగంలో ఎంతోకాలం రాణించారు, తర్వాత టీవీ రంగంలో, అటు నుంచి సినిమా రంగంలో, సో ఇవన్నీ చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పరిణామ క్రమంలో మనుషులు మారారు, వాతావరణ స్థితులు మారాయి, మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి వచ్చిన చిత్ర పరిశ్రమ, సో ఆ రోజులు మనుషులను చూశారు, ఈరోజు మనుషులను చూస్తున్నారు, సో ఎలా ఉంది ఈ మార్పు అనేది, మీకు బాగానే ఉందనిపిస్తుందా? అంటే మింగిల్ అవ్వటం అనేది, వాళ్ళతో మనం కలిసిపోవటం అనేది. అదే అంటే మార్పు అనేది సహజం అండి జీవితంలో. అవును. సృష్టిలో కూడా అంతే, మార్పు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మళ్ళీ రీసైక్లింగ్, పాత మళ్ళీ వస్తుంటాయి, కొత్త పోతూ ఉంటాయి, ఇవన్నీ చాలా సహజం. మార్పు లేకపోతే జీవితం లేదు. అంతే కదా, ఆగిపోతుంది కదా, ఆగిపోతుందండి, అక్కడతోనే స్తబ్దత వచ్చేస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో నేను నా రంగస్థలం నుంచి వచ్చాను 1960లో. 1960 నుంచి నాటకం మీద బాగా ఇంట్రెస్ట్, బాగా ఆసక్తి ఉండేది నాకు. ఓకే. అంటే 6 దశాబ్దాలు దాటిపోయింది మీరు. 6 దశాబ్దాలు దాటిపోయిందండి. 1963లో నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఏసీసీ క్యాంప్ అని ఉంటే దాంట్లో లాస్ట్ డే నాడు క్యాంప్ ఫైర్ అనేసి సరదాగా అందరూ పాటలు పద్యాలు
నాటకాలు అన్నీ వేసి ఆ రోజున క్లోజ్ చేస్తారన్నమాట ఆ క్యాంపస్. సో అట్లాగా మా సీనియర్ నాగభూషణ్ గారు అని ఒక ఆయన, ఆయన ఒక చిన్న నాటకం వేద్దాంట్రా మనం అని చెప్పి తీసుకున్నారు నన్ను కూడా. ఆ విధంగా అసలు మొట్టమొదటిసారిగా నాటక రంగం మీద ఆసక్తి ఏర్పడింది. ఈయన మన నాగభూషణ్ గారు కాదు 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 శ్రీచి నాగభూషణం అని చిట్టూరు నాగభూషణం అని విజయవాడలో ఉండేవారు ఆయన, నాకంటే సీనియర్, 2-3 ఏళ్ళు సీనియర్ అతను. సో అట్లాగా రావటం మొదలుపెట్టి అయితే ఏంటంటే నటన మీద ఆసక్తి మాత్రం అంతకుముందు నుంచే ఉంది. మాయాబజారు సినిమా దాదాపుగా ఒక 26-27 సార్లు చూసుంటాను. దాంతో రామారావు గారి మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయిందండి. బిగినింగ్లో ఏర్పడినటువంటి అభిప్రాయం, ఆయన సక్సెస్ వచ్చి ఇంకా 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 పెరుగుతున్న కొద్దీ నాలో కూడా ఆసక్తి నటన మీద పెరిగింది. ఎట్లా అయినా సరే, ఎందుకంటే ఆ రోజులో ఆయన డిఫరెంట్ రోల్స్ చేశారు. ఆయన అవును డిఫరెంట్ రోల్స్ చేశారు. ఒక పౌరాణికమనే పెట్టుకోకుండా సోషల్, అందులో కరుణరసాన్ని ప్రదర్శించాడు. ఒకటి కాదండి, అన్నీ ప్రదర్శించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎన్టి రామారావు. నెగిటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్, 2 రోల్స్ విడివిడిగా వేసి ఒకే సినిమాలో 2 రోల్స్ వేసినటువంటి ఘనుడు కూడా ఆయనే. అందుకని ఆయన అంటే నాకు బాగా అభిమానం. సో అట్లాగా ఆయనలాగా నటించి మంచి పేరు తెచ్చుకోవాలనేది ఒకటి చిన్నప్పటి నుంచి ఒక ఆసక్తి ఏర్పడింది అనమాట. దాంతో చెప్పాలంటే ఆయన మీకు ఇన్స్పిరేషన్ బాగానండి, ఇన్స్పిరేషన్ నాకు బాగా. సో అట్లాగా నాటకాల్లోకి వచ్చి నాటకాలు వేసుకుంటూ వచ్చాను. అట్లాగే స్వస్థలం విజయవాడ, విజయవాడలో మహానుభావులు ఉండేవాళ్ళు నాటక రంగం కానీ సినిమా రంగం నుంచి, సినిమా రంగానికి కూడా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి, ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇలా అవ్వాలి అనేది ఒక ఆలోచన పడింది అప్పుడు. ఆలోచన పడింది అప్పట్లో. తర్వాత రేడియోలో శ్రీరామ్మోహన్ రావు గారు, నండూరి సుబ్బారావు గారు వీళ్ళతోనే యాక్ట్ చేశాను నేను. ఇప్పుడు సుబ్బారావు గారితో చేశారా? నండూరి సుబ్బారావు గారితో కామెడీ స్కిట్స్ చేసేవాడిని నేను. ఓకే, అది చేశాను. రామ్మోహన్ రావు గారి డైరెక్షన్లో లేపాక్షి అనే ఒక నాటకంలో యాక్ట్ చేశాను నేను. ఓకే. తర్వాత సంభవామి యుగే యుగే అనే నాటకంలో రామ్మోహన్ రావు గారి డైరెక్షన్తోనే చేశాను. అందులో మనం ఇప్పుడు మురళీమోహన్ గారు కూడా అందులో కృష్ణుడు వేషం వేశారు అందులో. అవునా? ఆ రోజుల్లో ఓకే, నేను అప్పటికి ఇంకా స్టూడెంట్ రంగం మీద సహాధ్యాయులను. అంతే అంతే కదండి, ఆయనకి అప్పటికే వ్యాపారం ఉండేది. ఆయనకి ఆయన ఎందుకనో చదువు మీద ఇంట్రెస్ట్ చూపించి నైట్ కాలేజీ పెట్టారు మాకు బీకామ్ కోర్సు ఫస్ట్ ఇయర్. నాకు, నేను అందులోనే జాయిన్ అయ్యాను, ఆయన అందులోనే జాయిన్ అయ్యారు. సో అట్లాగా సహాధ్యాయు కూడా ఓకే అట్లాగా ఏర్పడడం స్టార్ట్ అయింది. తర్వాత డే కాలేజీకి వచ్చాను నేను. సెకండ్ ఇయర్, 3rd ఇయర్ బీకామ్ నేను డే కాలేజీలో చేరాను. అక్కడ కల్చరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. అట్లాగే అందరినీ కలుపుకొని నాటకాలు వేయటం అవి ప్రారంభించాం అన్నమాట. ఓకే. ఆ తర్వాత జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆర్టీసీ వాళ్ళు నాకు ముందు బాగా పరిచయం అయ్యారు. వాళ్ళు రిహార్సల్స్ అవి చేస్తుంటే వెళ్ళి కూర్చొని చూస్తుండేవాడిని. అట్లాగే వాళ్ళతో బాగా పరిచయం ఏర్పడింది. అక్కడే నాకు యండమూరి వీరేంద్రనాథ్, దేశరాజ్ హనుమంతరావు గారు వీళ్ళందరూ బాగా పరిచయం అయ్యారండి. అక్కడి నుంచి మేమందరం ఒక చిన్న అసోసియేషన్ పెట్టుకుని వీరేంద్రనాథ్ రాయటం, హనుమంతరావు గారు డైరెక్ట్ చేయటం, నేను హీరోగా వేయటం, ఇట్లా ఇట్లాగే జరుగుతూ చాలా ఏళ్ళు వచ్చింది. అప్పట్లో హీరోగా చేశారా? చేశామండి. ప్రతి స్క్రిప్ట్లో కూడా నేనే మెయిన్ వేషం వేస్తుండేవాడిని, వీరేంద్రనాథ్ గారి స్క్రిప్ట్స్ అన్నింటిలో కూడా. తర్వాత అప్పట్లో సినిమా రంగం మెడ్రాసులో ఉండేది. సో మెడ్రాసు వెళ్ళి అక్కడ కూర్చొని ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటూ ట్రై చేద్దాం అనే అంత సీన్ లేదు ఆ రోజుల్లో. మన ఆర్థిక పరిస్థితి అంత, ఆర్థిక పరిస్థితి అట్లా ఒప్పుకునేది కాదు. నాకు 74లోనే మ్యారేజ్ కూడా అయింది. అవునా? అందుకని ఇంకా నేను రిస్క్ చేయలేదండి ఎప్పుడు. హైదరాబాద్ వచ్చి ఎవరన్నా సినిమా తీసుకుంటూ వేషం కావాలి సరిపోతాడు అనుకుంటే నన్ను పెట్టుకుంటే వెళ్ళి వేసేవాడిని, కానీ ఇంకా మళ్ళీ సినిమా వైపు చూసేవాడిని కాదు. మళ్ళీ ఇంకో సినిమా వచ్చినప్పుడే, అదే అప్పుడు ఎక్కువగా అక్కడే జరిగేవి కదా. ఈ నేపథ్యంలో 75లో అనుకుంటాను ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యాం. అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియోలో నా మంచి మంచి నాటకాలు వేయటం నన్ను బాగా ప్రోత్సహించారు వాళ్ళు. అందులో నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం కనపడకుండా
మనం ఏం చేస్తున్నామో ప్రేక్షకులకు ముందు, శ్రోతలకు ముందు కళ్ళకు కనపడేట్టుగా యాక్ట్ చేయటం అనేది ఎట్లాగనేది ఆల్ ఇండియా రేడియోలో నేను నేర్చుకున్నాను. అంటే చూడరు వాళ్ళు, ఓన్లీ వినడం ద్వారా తెలియాలి. వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు వీడు ఏం చేస్తున్నాడు, ఎలా యాక్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాడు, ఇవన్నీ తెలియాలి. అది గొప్ప కళ అది. అది నాకు అక్కడ ఉన్న వాళ్ళల్లో శారదా శ్రీనివాసరావు గారు, జీడిగుంట రామచంద్రమూర్తి గారు, వీళ్ళందరూ నేర్పారు నాకు. నేర్పారు, వాళ్ళతో పాటే యాక్ట్ చేయటం ఛాన్సులు ఇచ్చారు. అట్లాగా నేను వేసిన మంచి నాటకాల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగలు, అది నాకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర అండి అది. అట్లా ఆల్ ఇండియా రేడియో వైపు చేసుకుంటూ వచ్చాను, ఏ గ్రేడ్ వరకు వచ్చాను. ఇది నాటకాల్లో చూసి 1977 అక్టోబర్లో మనకి దూరదర్శన్ స్టార్ట్ అయిందండి. దానికి ముందు ఒక 6 నెలల ముందే రిక్రూట్ చేసుకునే వాళ్ళు వీళ్ళు, ఎంప్లాయీస్ అనే వాళ్ళని వీళ్ళని. అట్లాగే సాఫ్ట్వేర్ కూడా కావాలి కదా, దానికోసం అనే ముచ్చట్లు అనే ప్రోగ్రాం ఒకటి ప్లాన్ చేసి, నేను, దేశరాజ్ హనుమంతరావు గారు, కోట శ్రీనివాసరావు గారు మా ముగ్గురిని పెట్టి ముందు ముచ్చట్లు 2 ఎపిసోడ్లు రికార్డ్ చేశారు. అది 77న మన ఏ రోజు అయితే స్టార్ట్ అయిందో దూరదర్శన్, ఆ రోజు టెలికాస్ట్ చేశారు. సో ఆ విధంగా అప్పటి నుంచి దూరదర్శన్ కార్యక్రమాల్లో రెగ్యులర్గా వేసుకుంటూ వచ్చాము. కొంచెం స్టార్డమ్ వచ్చిందని అనుకోవాలి, ఎందుకంటే అప్పట్లో ప్రెద్దంటను పిలిచేవాళ్ళు, పండగ కూడా ప్రత్యేకంగా పిలిచేవాళ్ళు. కొన్ని నాటకాలు వేస్తే ఆ నాటకాల్లో వేసిన పాత్ర పేరు కూడా పెట్టి నన్ను పిలుస్తుండేవాళ్ళు. సుబ్రహ్మణ్య శర్మ అనుకుండా సీతాపతి అని పిలుస్తుండేవాళ్ళు. అట్లాగే మంచి పాపులారిటీ వచ్చింది నాకు దూరదర్శన్ ద్వారా, మంచి పాపులారిటీ వచ్చింది. ఓకే. ఈ క్రమంలో ఈటీవీ వాళ్ళు, ఈటీవీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఈ నాటకాల వాళ్ళలో, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో చాలామందికి ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళు ఈటీవీ వాళ్ళు.